हेलो फ्रेंड्स इवाल्टि वीडियो मनम 8th मे 2022 की संबंधी करंट अफेयर्स डिस्कशन चेद्दाम एवरैते स्टेट अंड सेंट्रल लेवल गवर्नमेंट जॉब्स की प्रिपेयर अवुतुन्नारो वाळ्ळंदरिकी कूडा मन चैनल तरफ नुंडि वस्तुन्न पेपर अनालिसिस करंट अफेयर्स अडिशनल जीके वीडियोस चाला यूजफुल गा अवुतायि। नेनु प्रिफर चेसेदि मेन गा चूसुकुन्नट्लयिते पेपर अनालिसिस खच्चितंगा चूडंडि, करंट अफेयर्स कूडा खच्चितंगा चूडंडि, मीरु चाला इन्फर्मेशन मिस् अवुतारु लेकपोते। फ्रेंड्स इंडिया ने दि लार्जेस्ट लर्निंग प्लेटफॉर्म अंडी अनअकाडमी एवरैते एपीपीएससी टीएसपीएससी अंड रिलेटेड कांस्टेबल एसआई उद्योग प्रिपेर अवुतुन्नारु వీళ్ళందరికీ కూడా ఉపయోగపడేలా అనాకాడమీ అనేది పర్టిక్యులర్గా ఆస్క్ మీ ఎనీథింగ్ అనే పర్టిక్యులర్ బ్యాచ్ కోర్సు ద్వారా, అంటే ఒక ప్రోగ్రామ్ ద్వారా, ఎవరికైతే ఎథిక్స్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్స్కి అండ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఎథిక్స్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ మీద మీకు ఏదైనా డౌట్స్ ఉంటే చైతన్య దేవ్ సార్ వచ్చేసి మే 5th సిక్స్ పిఎంకి క్లాస్ కండక్ట్ చేస్తున్నారు, అక్కడ మీరు క్లియర్ చేసుకోవచ్చు। దానికి సంబంధించిన లింక్స్ కింద ప్రొవైడ్ చేస్తాను। అండ్ డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్ కండక్ట్ చేస్తున్నారండి, మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆన్ ఎస్ఐ కానిస్టేబుల్ రిలేటెడ్ ఎగ్జామ్స్ కి। అండ్ ఆనంద్ రెడ్డి సారు, విఎన్ కుడుమల సారు మే 6th 7 పిఎం కి క్లాస్ తీసుకోబోతున్నారు। అండ్ వీటన్నింటిని మీరు పొందాలనుకుంటే వాటికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి। ముందుగా మనం చేయాల్సింది సబ్స్క్రిప్షన్ తీసుకోవాలండి। సబ్స్క్రిప్షన్ వచ్చేసి ఇక్కడ 1 మంత్ నుండి 24 నెలల వరకు కూడా సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి। 1 మంత్ కి 1700 రూపాయలు అండి। ఇందులో మన కోడ్ ఉంటుంది EDU TEC కోడ్। ఈ కోడ్ గాని మీరు వాడితే, ఈ 10 EDU TEC 10 కోడ్ వాడితే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది, అంటే 1700ది 1530 రూపాయలకి వస్తుంది। ఇలా మొత్తం అన్ని నెలలకి మన యొక్క కోడ్ వాడితే, మీరు ఎన్ని నెలలకు తీసుకుంటారో అన్ని నెలలకు మన కోడ్ వాడితే 10% డిస్కౌంట్ వస్తుంది। అండ్ ప్రెజెంట్ వచ్చేసి మీరు అనాకాడమీని ఒకసారి చూద్దాం అనుకునే వాళ్ళు 1 మంత్ సబ్స్క్రిప్షన్ తీసుకొని ఒకసారి చూడండి। చూసిన తర్వాత మీరే నెక్స్ట్ మంత్స్ కి తీసుకుంటారన్నమాట। వీటికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, క్లిక్ చేయండి అండ్ సబ్స్క్రిప్షన్ తీసుకోండి, మన కోడ్ వాడండి, మన కోడ్ కిందన కూడా డిస్ప్లే చేస్తాను మీకు ఆఫర్ తో। ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా వస్తున్న కరెంట్ అఫైర్స్ ఎవరికైనా పీడిఎఫ్ రూపంలో కావాలనుకుంటే కరెంట్ అఫైర్స్ అండ్ పేపర్ అనాలసిస్ వచ్చేసి మన దగ్గర 2021 జనవరి నుండి 2022 ఏప్రిల్ వరకు స్టిల్ గా అవైలబుల్ లో ఉన్నాయి। ఎవరకైనా సరే చెప్తున్నాను చూడండి, 12 నెలల యొక్క కరెంట్ అఫైర్స్ కావాలనుకుంటే కేవలం మీరు 200 రూపాయలతోనే పొందొచ్చు, లేదా ఒక నెల మాత్రమే కావాలనుకుంటే 25 రూపాయల ద్వారా పొందొచ్చండి। ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ పైన కనబడుతున్న ఏదైతే నెంబర్ ఉందో ఈ నెంబర్కి మీరు ఫోన్పే గూగుల్ పే పేటిఎం చేసి, కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి దాని యొక్క స్క్రీన్ షాట్ విత్ ట్రాన్సాక్షన్ ఐడితో మీరు సెండ్ చేసినట్టయితే 24 అవర్స్లోగా మీకు ఆ పీడిఎఫ్లు అయితే సెండ్ చేయడం జరుగుతుంది। ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే ట్రై చేయండి, ప్రజెంట్ ఇది ఆఫర్ అండి 12 నెలలు। సో ఈ 2021 నుండి 22 వరకు మధ్యలో ఏదో ఒక 12 నెలల యొక్క కరెంట్ అఫైర్స్ కావాలనుకుంటే కేవలం 200 రూపాయలకే వస్తుంది। గాయ్స్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఒక లైక్ చేయండి, అది మన వీడియోకి మన ఛానల్కి చాలా బూస్టింగ్ ఇస్తుంది। ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది। ఫస్ట్ క్వశ్చన్ చూస్తే, హిందుస్థాన్ పెట్రోలియం నూతన చైర్మన్గా, అంటే హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్కి నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసి పుష్ప కుమార్ జోషి అండి। ఆల్రెడీ దీని గురించి మనం చెప్పుకున్నాము, అయితే ఆయన ఇప్పుడు ఆ బాధ్యతలు తీసుకున్నారంటే ఈయన యొక్క పేరుని సిఫార్సు అయితే చేశారు ఇంతకుముందు, ఓకే, అంటే అప్పటికి అపాయింట్ కాలేదు కానీ సిఫార్సు చేశారంటే ఖచ్చితంగా అపాయింట్ అయిపోతారని చెప్పాను। అయితే ఇప్పుడు అతను డైరెక్ట్గా ఆ పదవిని అయితే తీసుకోవడం జరిగింది, అంటే సెంట్రల్ గవర్నమెంటు ఇతని పదవికి పర్మిషన్ ఇచ్చింది। చూడండి, దేశంలో 3 అతిపెద్ద ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ హిందుస్థాన్ పెట్రోలియం కొత్త చైర్మన్గా ఎండీగా పుష్ప కుమార్ జోషి బాధ్యతలు తీసుకున్నారండి। బోర్డులో అత్యంత సీనియర్ డైరెక్టర్ అయిన జోషిని జనవరిలో ముఖేష్ కుమార్ సురాణా స్థానంలో ప్రభుత్వం ఎంపిక చేసింది, ఓకే, అంటే ప్రభుత్వం కాదు, ఇలా ఒక ఆ పర్టికులర్ ఆ బోర్డుకి ఒక కమిటీ ఉంటుంది, ఆ కమిటీ ఎంపిక చేసింది, ఎంపిక చేసిన తర్వాత దాన్ని సెంట్రల్ గవర్నమెంట్కి పంపించారనమాట। సో అతని యొక్క నియమకాన్ని ఇప్పుడు ఓకే చేసిన తర్వాత ఆయన బాధ్యతలు తీసుకున్నారు। తర్వాత సెకండ్ వన్, క్రింద వాటిలో ఏ సంస్థ మోస్ట్ ఎఫిషియంట్ అండ్ ప్రాఫిటబుల్ మినిరత్న ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకుంది? చాలా ఇంపార్టెంట్ అండి ఇది। ఆన్సర్ చూసుకున్నట్టయితే ఎస్జేవిఎన్ అంటే సతుల్ జల్ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ అండి, ఓకే, ఎస్జేవిఎన్ యొక్క ఫుల్ ఫామ్ అది। అయితే ఈ కంపెనీకి మోస్ట్ ఎఫిషియంట్ అండ్ ప్రాఫిటబుల్ మినిరత్న ఆఫ్ ది ఇయర్ అవార్డు అయితే రావడం జరిగింది। ఈ అవార్డుని దలాల్ స్ట్రీట్ ఇన్వెస్ట్మెంట్ జర్నల్ వాళ్ళు ఇవ్వడం జరిగింది। దేశ ఆర్థిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషించినందుకు కానీ ఈ అవార్డు ఇచ్చారంట, అది కూడా 2021-22 ఆర్థిక సంవత్సరానికి। వీళ్ళు పెట్టుకున్న టార్గెట్, ఈ కంపెనీ పెట్టుకున్న మూలధనం టార్గెట్ 5000 అయితే, కానీ ఈ కంపెనీ 5259.39 కోట్లను సాధించిందనమాట, లాభం కింద ఎక్స్ట్రాగా 200 కోట్లు ఇంకా
సంపాదించడం జరిగింది. ఓకే, అయితే కోవిడ్ టైంలో ఆర్థిక మంది నుండి కోలుకోవడంలో దేశానికి సహాయపడింది ఈ కంపెనీ. ఈ విషయాన్ని ఆ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నందలాల్ అయితే చెప్పడం జరిగింది. ఎస్జేవిఎన్గా ప్రసిద్ధి చెందిన సత్లుజ్ జల విద్యుత్ నిగం జల విద్యుత్ ఉత్పత్తి అండ్ వాటిని ప్రసారం చేయడం, అంటే వేరే వేరే ప్రాంతాలకి అమ్మడం కావచ్చు, కొనుగోలు చేయడం కావచ్చు, అమ్మకాలు చేయడం కావచ్చు, వీటిలో పనిచేస్తే ఒక భారతీయ ప్రభుత్వ రంగ సంస్థ అన్నమాట ఇది. దీనిని 1986లో భారత ప్రభుత్వం మరి హిమాచల్ ప్రభుత్వం కలిసి ఒక జాయింట్ వెంచర్ కంపెనీగా ప్రారంభించడం జరిగింది. అంటే ఫస్ట్లో దీని పేరు నాథ్పా జుక్రీ పవర్ కార్పొరేషన్ అనేవారు, ఇప్పుడు దాని పేరు మార్చేశారు అంతే. తర్వాత థర్డ్ వన్, డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనలు 2022ను ఏ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. మీరు గుర్తుపెట్టుకోవాలి, డ్రైవింగ్ అనగానే వేటవైపు వస్తుందండి, రవాణా కదా. రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ డ్రైవింగ్ లైసెన్స్ కొత్త నిబంధనలను 2022 పేరుతో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అయితే ఏ రూల్స్ పెట్టారు, ఆ నిబంధనలు ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. గుర్తింపు పొందిన డ్రైవింగ్ స్కూల్లో, ఇప్పుడు మన ఎగ్జాంపుల్ మనకు లైసెన్స్ కావాలంటే ఏం చేసే వాళ్ళం అంటే ఆర్టీఏ ఆఫీస్కి వెళ్ళి, ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి మనం ముందే అప్లై చేసుకొని కొన్ని ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసిన తర్వాత అవి పాస్ అయితే ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి మనం టెస్ట్ డ్రైవ్ ఇవ్వాల్సి ఉండేది. ఇప్పుడు ఇకపై మనం ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఏవైతే 2-వీలర్స్, 3-వీలర్స్, 4-వీలర్స్ హెవీ వెహికల్స్ మనకు నేర్పిస్తారు, స్కూల్స్ ఉంటాయి కదా డ్రైవింగ్ స్కూల్స్, అలా గుర్తింపబడిన డ్రైవింగ్ స్కూల్స్కి సెంట్రల్ గవర్నమెంట్ ఇకపై సర్టిఫికేషన్ ఇస్తుందన్నమాట. ఆ సర్టిఫికేషన్ ఇచ్చిన డ్రైవింగ్ స్కూల్లో మనము డ్రైవింగ్ నేర్చుకుంటే వాళ్ళు పెట్టే అప్లికేషన్ గవర్నమెంట్కి వెళ్తుంది, గవర్నమెంట్ నుండి పర్మిషన్ రాగానే మనకి లైసెన్స్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇకపై. మనం ఏ ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళవసరం లేదు. మనం ఎక్కడైతే డ్రైవింగ్ నేర్చుకుంటామో, ఏ డ్రైవింగ్ స్కూల్లో నేర్చుకుంటామో ఆ డ్రైవింగ్ స్కూల్ ద్వారానే ఇకపై మనం లైసెన్స్ పొందవచ్చు. కాకపోతే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఆ కంపెనీ మనం ఏదైతే డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతున్నామో వాళ్ళు గవర్నమెంట్ అండర్ రిజిస్టర్ అయ్యి ఉన్నారా లేదో చూడాల్సిన విషయం ఉంది, అది గుర్తుపెట్టుకోండి. ఏదో సరదాగా నేర్చేసుకుంటే అవ్వదన్నమాట. ఖచ్చితంగా ఇకపై ఆ డ్రైవింగ్ స్కూల్లో వాళ్ళు పెట్టే క్లాసెస్కి, వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్ ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి అది. అయితే ఈ మేరకు కేంద్ర రవాణా జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనలు తీసుకొచ్చింది. ఇవి 1 జూలై నుండి అమల్లోకి వస్తాయి. వీళ్ళు పెట్టిన కొన్ని రూల్స్, ఈ ప్రక్రియలో డ్రైవింగ్ శిక్షణ కేంద్రాల పాత్ర చాలా ఇంపార్టెంట్. గుర్తింపు పొంది నిబంధనలకు అనుగుణంగా నడిచే సంస్థలకు అవకాశం ఇస్తారన్నమాట. త్రిచక్ర వాహనాలు, కార్ల డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు చేయాలంటే ట్రాక్ కోసం కనీసం ఎకరం భూమి ఉండాలి. ఇకపై ఎవరైనా డ్రైవింగ్ స్కూల్ పెట్టుకోవాలనుకుంటే అండర్ గవర్నమెంట్ రిజిస్టర్. భారీ వాహనాల డ్రైవింగ్ స్కూల్కి అయితే కనీసం 2 ఏకర్స్ ల్యాండ్ ఉండాలి. వాటిలో కేంద్ర మార్గదర్శకాల ప్రకారం టెస్టింగ్ ట్రాక్లు ఏర్పాటు చేయాలి. అంటే ఇప్పుడు మనకు ఆర్టీఓ ఆఫీసుల్లో ఉంటాయి కదా అలా. అయితే డ్రైవింగ్పై ప్రాథమిక అవగాహన కల్పించేందుకు స్టిమ్యులేచర్ ఏర్పాటు చేయాలి. శిక్షకులు కనీసం ఇంటర్మీడియట్ పాస్ కావడంతో పాటు కనీసం 5 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉండాలంట శిక్షకులు అది. సో అయితే ద్విచక్ర అంటే ఇప్పుడు మనకు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు అనమాట, మనకు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు ఖచ్చితంగా ఇంటర్మీడియట్ చదవాలి, 5 ఇయర్స్ వచ్చేసి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ త్రిచక్ర వాహనాలు కార్ల డ్రైవింగ్ శిక్షణ కాలంలో కనీసం 4 వీక్స్లో 25 అవర్స్ నేర్పించాలి మనకి. అంటే ఓవరాల్గా మనకి ఆ 4 వీక్స్లో 29 అవర్స్ మనము కార్ల డ్రైవింగ్ లేదా 2-వీలర్ 3-వీలర్ డ్రైవింగ్ ట్రైనింగ్ ఉండాలి. అండ్ వాటిలో థియరీ క్లాసులు 8 అవర్స్ ఉండాలి, ప్రాక్టికల్ క్లాసులు 21 అవర్స్ ఉండాలి. భారీ వాహనాల డ్రైవింగ్ శిక్షణ కాలం 6 వారాల్లో కనీసం 38 గంటలు ఉండాలి. ఇందులో థియరీ క్లాసులు 8, ప్రాక్టికల్ క్లాసులు 30 గంటలు ఉండాలి. అన్ని అర్హతలు కలిగిన డ్రైవింగ్ స్కూల్కు 5 ఏళ్ల పాటు గుర్తింపిస్తారు, అనంతరం రెన్యువల్ చేయించుకోవాల్సి కూడా ఉంటుందన్నమాట కంపెనీ అది. తర్వాత 4th వన్, అత్యాచార యత్న కేసు దర్యాప్తు ప్రక్రియను 14 రోజుల్లో పూర్తి చేసిన దేశంలో మొదటి రాష్ట్రం ఏంది అంటే ఆంధ్రప్రదేశ్ అండి. చూడండి, ఏపీ పోలీసులు ఒక సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. ఒక అత్యాచార కేసులో ఏం చేశారంటే, ఆ కేసు దర్యాప్తు ప్రక్రియను 14 డేస్లో కంప్లీట్ చేశారు. దర్యాప్తు అంటే ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది, ఏం జరిగింది అనేది మొత్తం ఒక ఛార్జ్షీట్ ఫైల్ చేయడానికి 14 డేస్ మాత్రమే టైం తీసుకున్నారు. ఇదే ఇప్పటికీ రికార్డు ఇండియాలో. అండ్ ఇందులో ఇద్దరు నిందితులకు 57 డేస్లోనే శిక్ష కూడా పడింది. ఈ వివరాలను ఆంధ్రప్రదేశ్ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి మీడియాకు అనౌన్స్ చేశారు. దేశంలో ఇలాంటి ప్రయత్నం ఇదే ఫస్ట్ టైం అది. తర్వాత 5th వన్, ప్రపంచంలోనే ఎక్కువసార్లు ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ చూసుకున్నట్టయితే కామీరీటా. నేపాల్కి చెందిన 56 సంవత్సరాల వయసు కలిగిన కామీరీటా అనే వ్యక్తి ఎవరెస్ట్ని ఇప్పటివరకు 26th టైమ్స్ అయితే ఎక్కడం జరిగింది. ఇప్పుడు లేటెస్ట్గా ఎక్కింది అది 26th, ఇప్పటివరకు 25th టైమ్స్ అయితే ఆయన ట్రెక్కింగ్ చేశారనమాట ఎవరెస్ట్ మీదకి. అయితే
ఇంతకు ముందు కూడా రికార్డ్ ఆయన పేరు మీద ఉండేది. ఇప్పుడు ఈ 26th టైం కూడా ఎక్కి ఆయన మళ్ళీ ఇంకొక రికార్డ్ అయితే చేరుకున్నాడు. సో ఇప్పటి వరకు ఈ రికార్డ్ ఆయన మీద ఉండగా తాజాగా రికార్డ్ వచ్చిందనమాట. షర్ప అయిన కామెరీట ట్రెక్కింగ్ చేసేవారి కోసం ముందుగా పర్వతానికి తాళ్ళు కడతారు. యాక్చువల్గా షర్ప అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదైనా పర్వతం ఎక్కాలనుకోండి, పెద్ద పర్వతము, మనకు తాళ్ళు అవి ఎక్విప్మెంట్ అంతా క్రియేట్ చేసి పెడతారు నార్మల్గా ఎక్కకుండా, ఏ ఇబ్బంది రాకుండా. అలా ఎక్కి ఈయన ఎవరైతే పర్వతారోహణం చేస్తారో అలాంటి వాళ్ళకి తాళ్ళు అందిస్తారనమాట. ఇది అతని జాబు చెప్పాలంటే. సో అలా ఆయన మొత్తానికైతే అన్నిసార్లు ఎక్కి అన్నిసార్లు తాళ్ళు కట్టి ఎక్కే వాళ్ళకి ఆ తాళ్ళు అందించి దాని ద్వారా ఎక్కి వాళ్ళు రికార్డులు సృష్టించేలా చేయడంలో ఈయన కీలక పాత్ర పోషించాడు. ఇంకా మీరు ఏమైనా మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, మీకు PDF వచ్చిన తర్వాత మీ చేతికి, అప్పుడు మీరు చూడవచ్చు ఫుల్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ 6th, ప్రపంచంలోనే అతిపెద్ద ఎలివేటర్ని ఎక్కడ ఏర్పాటు చేశారంటే రిలయన్స్ జియో వరల్డ్ సెంటర్ ముంబైలో. ఓకే, చూడండి, ఎలివేటర్ అంటే లిఫ్ట్ కంటే ఇంకొంచెం పెద్దదండి, అది ఎలివేటర్ అంటే. సో రిలయన్స్ జియో వరల్డ్ సెంటర్లో ప్రపంచంలోనే అతిపెద్ద ఎలివేటర్ని అయితే ఏర్పాటు చేశారనమాట. ఈ ఆఫీస్ వచ్చేసి ముంబైలో ఉంది. ఈ రికార్డ్ బ్రేకింగ్ ఎలివేటరు 25.78 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. చూసేదానికి ఒక చిన్న ఫ్లాట్ లాగా కనిపించే దీని బరువు 16 టన్నులు. ఈ ఎలివేటర్ను ఫన్నీస్ కంపెనీ కోన్ నిర్మించింది. తర్వాత 7th, భారతదేశంలో ఏ రాష్ట్రంలోని 505,000 ఏండ్ల నాటి ఆభరణాల తయారీ కేంద్రానికి కనుగొనబడింది అంటే హర్యానాలో అండి. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా 32 సంవత్సరాలుగా తవ్వకాల్లో హర్యానాలోని రాఖీ గర్హీలో 5,000 ఏండ్ల నాటి ఆభరణాలు తయారు చేసే ఒక కేంద్రాన్ని గుర్తించారు. దీంతో ఏఎస్ఐ అంటే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇప్పటివరకు కనిపెట్టిన వాటిలో ఇదే అతిపెద్దదంట. అండ్ సింధులోయ నాగరికతకు చెందిన పురావస్తు ప్రదేశాల్లో ఒకటైన రాఖీ కర్హీలో గత 32 ఏండ్లుగా ఏఎస్ఐ వచ్చేసి తవ్వకాలు చేస్తోంది. తాజాగా అక్కడ కొన్ని ఇండ్ల నిర్మాణాలను, వంటగది సముదాయాన్ని, 5,000 ఏండ్ల నాటి ఆభరణాల తయారీ కేంద్రాన్ని కనుగొన్నారు. వాటితో పాటు రాగి, బంగారు ఆభరణాలు కూడా తవ్వకాల్లో బయటపడ్డాయి. ఆ కాలంలో ఇది అతి ముఖ్యమైన వాణిజ్య కేంద్రంగా ఉండేదని ఏఎస్ఐ అధికారులు అయితే చెప్తున్నారు. తర్వాత 8th, ఏ భాషలో ప్రముఖ సాహిత్యవేత్త పద్మశ్రీ రజత్ కుమార్ ఖర్ కన్నుమూశారంటే ఒడియా అండి. చూడండి, పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రముఖ ఒడియా సాహిత్యవేత్త రజత్ కుమార్ ఖర్ అయితే చనిపోయారు. ఆయన చనిపోయేటప్పటికి ఆయన ఏజ్ 88 ఇయర్స్. రజత్ కుమార్ ఖర్ సాహిత్యం, విద్యలో బాగా కృషి చేసినందుకు గాను 2021లో ఆయనకి పద్మశ్రీ అవార్డు ఇచ్చారు. రజత్ కుమార్ ఖర్ కూడా ఒడిశా యొక్క మరణిస్తున్న కళ యొక్క పునరుద్ధరణలో కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా ఆయన పేరు పొందాడు ఒడిశాలో. తర్వాత 9, సిటీ యూనియన్ బ్యాంక్ లిమిటెడ్ పార్ట్ టైం చైర్మన్గా ఎవరు నియమితులయ్యారంటే ఎం నారాయణ అండి. ఎం నారాయణ వచ్చేసి సిటీ యూనియన్ బ్యాంక్కి పార్ట్ టైం చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. ఆర్బీఐ సిఫార్సుల మేరకు ఆయన ఈ పదవ బాధ్యతలు తీసుకోవడం జరిగింది. సిటీ యూనియన్ బ్యాంక్ లిమిటెడ్ తమిళనాడులోని కుంభకోణంలో ప్రధాన అంటే హెడ్ ఆఫీస్ కలిగిన ఒక ఇండియన్ ప్రైవేట్ బ్యాంక్ అనమాట. ఇది 31 అక్టోబర్ 1904లో ఏర్పాటైంది. చాలా పురాతన బ్యాంక్ ఇది. ఓకే, అండ్ దీనికి ముందు కుంభకోణం బ్యాంక్ అనేవారు దీన్ని. సో కుంభకోణ బ్యాంక్ అనేవారు. తర్వాత దాన్ని సిటీ యూనియన్ బ్యాంక్గా పేరు మార్చారు. తర్వాత 10, కేంద్ర సాయుధ పోలీసు బలగాల కార్యాలయాల్లో పునరుత్పాదక శక్తిని ప్రోత్సహించడానికి అంటే నేచురల్ ఎనర్జీని అంటే లైక్ సోలార్ ద్వారా ఎనర్జీని స్వీకరించడానికి లేదా వాటిని ప్రోత్సహించడానికి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్తో ఏ మంత్రిత్వ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ వచ్చేసి హోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అండి. ఓకే, చూడండి, కేంద్ర సాయుధ బలగ పోలీసు బలగాలు లైక్ CAPFలు, ఎన్ఎస్జీ అంటే నేషనల్ సెక్యూరిటీ గార్డు, వీటి క్యాంపస్లు ఉంటాయి కదా అంటే వీటి ఆఫీసెస్ ఉంటాయి కదా అక్కడక్కడ బ్రాంచ్లుగా, అలాంటి వాటిల్లో సోలార్ ఎనర్జీ ప్యానల్స్ని ఏర్పాటు చేసి వాటి ద్వారా ఆ సంస్థలు కావాల్సిన కరెంటుని పొందేలా ప్రోత్సహించడానికి కేంద్ర హోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏం చేసిందంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో టైఅప్ అయింది. సో దాని ద్వారా ఏం జరుగుతుందంటే వీళ్ళిద్దరూ కలిసి రూఫ్టాప్ల మీద సో సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేసి దాని ద్వారా పవర్ వచ్చేలా, వాళ్ళకి పవర్ అందుబాటులోకి వచ్చేలా ఆ చర్యలన్నీ కూడా ఈ రెండు కలిసి పనిచేస్తాయి ఇకపై. కాబట్టి దాని ద్వారా మొత్తం ఈ ఎన్ఐఏ అంటే నేషనల్ సెక్యూరిటీ గార్డ్, ఎన్ఎస్జీ, ఆ తర్వాత CAPF క్యాంపస్ అన్నింటికీ కూడా మనము పర్టికులర్గా కరెంటు బిల్లులు కట్టుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు వీటితో పని లేకుండా డైరెక్ట్గా సోలార్ ద్వారా వాళ్ళు ఎనర్జీని పొందొచ్చు అనమాట. దానికోసం వాళ్ళు వచ్చే సోలార్ ఎనర్జీని ఎంత వాడు చేస్తున్నారు సేవ్ చేసుకోవడానికి అన్ని ఇన్వర్టర్స్ మిగతా అన్నింటిని కూడా వాళ్ళు అక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తారు వీళ్ళతో కలిసి. తర్వాత 11, టీవీఎస్ మోటార్ కంపెనీ నూతన మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ వచ్చేసి సుదర్శన్ వేణు.
టీవీఎస్ మోటార్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్గా సుదర్శన్ వేణు బాధ్యతలు తీసుకున్నారు. ఓకే, నియమితులు అవ్వడం వేరు, అంటే అపాయింట్ అవ్వడం వేరు, అది గవర్నమెంట్ అలా ప్రభుత్వం లేదా ఆ సంస్థ లేదా ప్రభుత్వాలు చెప్తే నియమితులు అవుతారని. అయితే బాధ్యతలు తీసుకోవడం మళ్ళీ వేరు, నియమితులైన ఒక నెల రెండు నెలల తర్వాత ఆ పదవిని చేపడతారు. అలా టీవీఎస్ మోటార్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్గా సుదర్శన్ వేణు బాధ్యతలు తీసుకున్నారు. అంతకుముందు ఆయన ఈ కంపెనీలో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉండేవారు. ఓకే, సో కంపెనీ చైర్మన్గా ప్రొఫెసర్ సర్ రాల్ఫ్ డైటర్ స్మిత్ నియమకంతో అతని ఔన్నత్వం సమానంగా ఉంటుంది. కంపెనీ ఎమిరిటీస్ చైర్మన్గా మారిన వేణు శ్రీనివాసన్ తర్వాత ఆయన బాధ్యతలు తీసుకున్నారు. ఇంతకుముందు ఆ పదవిలో శ్రీనివాసన్ ఉండేవారు, అతను చైర్మన్గా ఎదవడంతో ఈయనకి మేనేజింగ్ డైరెక్టర్ పదవి అప్పచెప్పారు. టీవీఎస్ మోటార్ కంపెనీ తమిళనాడులో చెన్నైలో హెడ్ ఆఫీస్ కలిగి ఉంది. భారతీయ మోటార్ సైకిల్ తయారీదారు ఇది. ఇది మన ఇండియాలో మూడవ అతిపెద్ద మోటార్ సైకిల్ కంపెనీ. తర్వాత 12, దేశంలో మానవ అక్రమ రవాణాను అరికెట్టేందుకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ దేనితో ఒప్పందం కుదుర్చుకుంది? చాలా ఇంపార్టెంట్ ఆన్సర్ వచ్చేసి అసోసియేషన్ ఫర్ వాలంటరీ యాక్షన్. ఓకే, సో దీన్ని ఏమంటారంటే షార్ట్కట్లో ఏవిఏ అంటారండి. అసోసియేషన్ ఫర్ వాలంటరీ యాక్షన్ సహకారంతో రైల్వేల ద్వారా ఏవైతే అంటే రైల్వేస్ను వాడుకొని ఎవరైతే అక్రమ రవాణా చేస్తారో, మానవ అక్రమణ అంటే మనుషుల్ని అక్రమంగా తరలించే పనులు చేస్తారో, వాటిని అడ్డుకట్ట వేయడానికి ఆర్పిఎఫ్ వచ్చేసి ఈ ఏవిఏతో ఒప్పందం చేసుకుంది. అసోసియేషన్ ఫర్ వాలంటరీ యాక్షన్, దీనిని ముందు బచ్పన్ బచావో ఆందోళన్ అని కూడా పిలుస్తారు. ఇది నోబెల్ గ్రహీత కైలాష్ సత్యార్థి యొక్క చిల్డ్రన్ ఫౌండేషన్తో కలిపి ఏర్పాటు చేసిన ఒక చిన్నపాటి సంస్థ. దేశంలో రైల్వేల ద్వారా మానవ అక్రమ రవాణాను అంతం చేసే ప్రాజెక్టుపై వీళ్ళిద్దరు కలిసి పనిచేస్తారు. అయితే ఆర్పిఎఫ్ భారతదేశం అంతటా 740 కంటే ఎక్కువ ప్రదేశాల్లో ఆర్పిఎఫ్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లను ఏర్పాటు చేసింది. ఈ యూనిట్ల ద్వారా ఎవరైనా మానవ అక్రమ రవాణా జరుగుతుందని తెలిస్తే వెంటనే వాటి మీద రెస్పాండ్ అయ్యి పర్టికులర్గా అలాంటి కేసెస్ మీద పనిచేస్తాయి అవి. తర్వాత 13, ప్రపంచ మాతృ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే మే 2nd సండే అండి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మే 2nd వీక్లో మాతృ దినోత్సవం సెలబ్రేట్ చేస్తారు, అంటే మదర్స్ డే. ఈ సంవత్సరం వచ్చేసి ఇది 8th పడింది అనమాట, మే 8th. అండ్ జూలియా వర్డ్ హోవే అనే మహిళ అమెరికాలో 1872 తొలిసారిగా ప్రపంచ శాంతి కోసం మదర్స్ డే నిర్వహించాలని ప్రతిపాదించింది. అండ్ అన్నా మేరీ జర్విన్ అనే మహిళ మదర్స్ ఫ్రెండ్షిప్ డే జరిపేందుకు ఎంతగానో కృషి చేసింది. ఆమె 1905 సంవత్సరంలో మే 9 మరణించగా ఆమె కుమార్తె మిస్ జెర్విస్ మాతృ దినోత్సవం కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడం స్టార్ట్ చేసింది. సో ఆమె ప్రచారం వల్ల 1914 నాటికి అమెరికాలో అన్ని రాష్ట్రాల్లో ఈ దినోత్సవాన్ని జరపాలని ఫిక్స్ అయ్యారు. సో ఈ విషయాన్ని అప్పుడు అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ నిర్ణయించారు. ఇదే ఆనవాయితీని కాలక్రమేణా అది ఎలాగా మొత్తానికి మదర్స్ డే సెలబ్రేట్ చేసుకునేలా చేసింది. తర్వాత 14, మదర్స్ డే అంటే ఏంటి? ఎప్పటికో మన మదర్స్ని మనం ఎప్పటికీ గౌరవించాలి, వాళ్ళ యొక్క వాల్యూ ఏంటి అనేది ప్రతి ఒక్కరిలో తెలియజేయడం. తర్వాత 14, ప్రపంచ తలసేమియా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? మే 8 అండి. ప్రతి సంవత్సరం మే 8 ప్రపంచ తలసేమియా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేస్తారు. ఈ తలసేమియా వ్యాధి గురించి అవగాహన పెంచడమే ఈ ఉద్దేశం అనమాట. సో ఆ టీఐఎఫ్ వ్యవస్థాపకుడు పనోస్ ఎంగ్లోజెస్ కుమారుడు జార్జ్ ఎంగ్లోజెస్ జ్ఞాపకార్థం 1994 తలసేమియా ఇంటర్నేషనల్ ఫెడరేషన్, దీన్నే టీఐఎఫ్ అంటాము, ఈ కార్యక్రమాన్ని అంటే ఈ డే సెలబ్రేట్ చేయాలని ఫస్ట్గా ప్రతిపాదించింది. అండ్ అప్పటి నుండి కంటిన్యూగా చేస్తున్నారు. అసలు తలసేమియా అంటే ఏంటంటే ఇది ఒక బ్లడ్కి సంబంధించిన వ్యాధి అనమాట. దీనిలో సరైన హిమోగ్లోబిన్ కానీ లేదనుకోండి, సో అప్పుడు ఏమవుతుంది, ఫలితంగా రెడ్ బ్లడ్ సెల్స్ ఏవైతే ఉంటాయో అవి బలహీనపడి చనిపోతాయి. సో దాని ద్వారా ఈ తలసేమియా వస్తుందన్నమాట. అయితే దీని థీమ్ వచ్చేసి ఈ సంవత్సరం బివేర్ షేర్ కేర్ వర్కింగ్ విత్ ద గ్లోబల్ కమ్యూనిటీ యాజ్ వన్ టు ఇంప్రూవ్ తలసేమియా నాలెడ్జ్ అనే థీమ్తో సెలబ్రేట్ చేస్తున్నారు. తర్వాత 15, ప్రపంచ రెడ్ క్రాస్ డే ఎప్పుడు జరుపుకుంటారంటే మే 8 అండి. ప్రపంచ రెడ్ క్రాస్ డే అనేది ఎవ్రీ ఇయర్ మే 8 సెలబ్రేట్ చేస్తారు. అంతర్జాతీయ రెడ్ క్రాస్ లేదా రెడ్ క్రిసెంట్ ఉద్యమంపై ప్రజల అవగాహనపై విస్తృతం చేయడమే ఈరోజు ఉద్దేశం. అండ్ ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని ఏటా మే 8 1948 నుండి జరుపుకుంటున్నారు. అండ్ 1984 దీనిని వరల్డ్ రెడ్ క్రాస్ అండ్ రెడ్ క్రెసెంట్ డేగా కూడా పిలిచేవారు. థీమ్ వచ్చేసి సంవత్సరం బీ హ్యూమన్ కైండ్ బిలీవ్ ఇన్ ది పవర్ ఆఫ్ కిండ్నెస్ అనే థీమ్తో సెలబ్రేట్ చేస్తున్నారు. అండ్ నేను ఈ పర్టికులర్ దీని గురించి ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయకపోవడానికి గల కారణం, నేను రెడ్ క్రాస్ గురించి పర్టికులర్గా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒక పేపర్ అనాలిసిస్ అయితే ఏకంగా ఎడిటోరియల్లో చెప్పాను, అంత ఇంపార్టెన్స్ ఉంది దానికి. ఓకే, అయితే దీనికి చాలా దేశాల్లో కింద యూనిట్లు ఉన్నాయి. ఈ రెడ్ క్రాస్ సొసైటీ అనేది ఇంటర్నేషనల్, అందులో ఏ దేశానికి ఆ దేశంలో పర్టికులర్ ఆ రెడ్ క్రాస్ సొసైటీలు కూడా నడుపుతుంది ఈ సొసైటీ. సో ప్రధాన కార్యాలయం వచ్చేసి జెనీవా స్విట్జర్లాండ్లో ఉంది. దీని వ్యవస్థాపకుడు హెన్రీ డూనాంట్ అండ్ స్థాపించబడింది 17 ఫిబ్రవరి 1863 జెనీవాలో స్విట్జర్లాండ్లోని.
అధ్యక్షుడు వచ్చేసి ప్రెసిడెంట్ మేటర్ మోరార్ పీటర్ మోరార్. ఓకేనా, ఇది గైస్ ఈరోజు ఒక టోటల్ కరెంట్ అఫేర్స్. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి.